కంట్లో నలకపడ్డప్పుడు కంటి నుంచి నీరు కారడం, కన్ను ఎర్రబడటం మామూలే. అయితే కండ్ల కలక బారిన పడ్డప్పుడు కూడా ఇలాంటి బాధలే కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు రెండు ఎర్రగా మారిపోయి నీరు కారుతూ ఉంటాయి. కళ్ళలో పుసులు కట్టి సూర్యకాంతిని చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కండ్ల కలక అనేది నిజానికి అంటువ్యాధి. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటుంది. రోజువారీ జీవితాన్ని దుర్భరంగా మార్చే కండ్ల కలకకు చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కంజంక్టివైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? కంజంక్టివైటిస్ దీన్నే కళ్ళ కలక అంటారు. సో కంజంక్టైవా అంటే కంటి గుడ్డు పైన ఉన్న వైట్ లేయరు, రెప్పల వెనక భాగం ఉన్న లేయర్ను కంజంక్టైవా అంటారు. సో కంటి గుడ్డును కప్పుకుంటూ ఇట్లా రెప్పల వెనక్కి తిరుగు ఉండేదాన్ని కంజంక్టైవా అంటారు. కంజంక్టైవా అంటే ఇప్పుడు నోట్లో అయితే ఎట్లా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుందో ఆ మెంబ్రేనే కంజంక్టైవా. సో ఈ కంజంక్టైవా అనేది అట్మాస్ఫియర్ బయట ప్రపంచానికి ఎప్పుడూ ఎక్స్పోజ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్పోజ్ అయినప్పుడు కంటి లోపల డస్ట్ పడచ్చు, వేడి పడచ్చు, చల్లగా ఉండొచ్చు, నీళ్లు పడచ్చు. పూల్ స్విమ్మింగ్ పూల్ లేకపోయినప్పుడు కంటి నీళ్లు ఆ కంజంక్టైవా లేకపోతూ ఉంటాయి. సో దీనికి ఇన్ఫెక్షన్ కానీ వస్తే దాన్ని కంజంక్టివైటిస్ అంటారు. అలానే బయట ఉన్న కొన్ని డస్ట్ వల్ల కానీ పోలెన్ గంటల కానీ వచ్చినప్పుడు కూడా కంజంక్టైవా రియాక్షన్ అవుతుంది. దాన్నే అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా, వైరస్తో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కండ్ల కలక ఎందుకు ప్రమాదకరం? జనరల్గా 1 వీక్లో వెళ్ళిపోతుంటుంది. కాకపోతే ఈ వైరల్ కంజంక్టివైటిస్ అనేది కొంత ఎక్కువ రోజులు ఉండొచ్చు, 3 వారాలు కూడా ఉండొచ్చు. ఇంకొకటి, చిన్నపిల్లల్లో పుట్టిన వాళ్ళల్లో ఆర్ 1 మంత్లోగా ఉన్న వాళ్ళలో కంజంక్టివైటిస్ రావడము ప్రమాదకరం. సో ఈ కంజంక్టివైటిస్ ఎక్కువ శాతం మామూలుగా లిమిట్ అయ్యి హీల్ అవుతుంది, కొంత శాతం మందికి ప్రమాదకరం. సో ఏం ప్రమాదము అంటే ఈ కంజంక్టివా నుంచి పక్కన ఉండేదాన్ని కార్నియా అంటారు. కార్నియా అంటే నల్లగుడ్డు. ఈ నల్లగుడ్డుకు స్ప్రెడ్ అయిందంటే దాన్ని కెరటైటిస్ అంటారు. కెరటైటిస్ వచ్చిన వాళ్ళకు హీల్ అయినప్పుడు చిన్న వైట్ ప్యాచెస్ ఆర్ పెద్ద వైట్ ప్యాచెస్ నిలబడతాయి. దీన్నే కార్నియల్ స్కార్స్ అంటాం. ఈ కార్నియల్ స్కార్స్ ద్వారా చూపు మందగించడం జరుగుతుంటుంది. కొంతమందికి కార్నియా కూడా అల్సరేట్ అయిపోతుంది. సో కార్నియా ఇన్ఫెక్షన్ అయ్యి అల్సర్ ఫామ్ అవుతుంది. ఈ అల్సర్ ఫామ్ అయ్యి హోల్ పడే అవకాశం కూడా ఉంది. సో కార్నియల్ పర్ఫరేషన్ అంటాం. అది చాలా డేంజరస్. దానివల్ల ఏమవుతుంది, చూపు పోతుంది. కండ్ల కలక లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఈజ్ రెడ్ ఐ. సో దీన్నే పింక్ ఐ అని కొంతమంది అంటారు, రెడ్ ఐ అని కొంతమంది అంటారు, ఇంకా కొంతమంది మెడ్రాస్ ఐ అని కూడా అంటుంటారు. సో ఇది ఏమంటే కన్ను ఎరుపు రావడము ఒకటి, రెండోది కంట్లో నీళ్లు కారడము, మూడోది కంటి రెప్పలు ఉబ్బిపోవడము, నాలుగోది కన్ను నైట్ పడుకున్నప్పుడు అతుక్కొని పోవడము, డిశ్చార్జ్ రావడము, పసులాగా చీముకలాగా కారడము ఉంటుంది. కండ్ల కలకకు చికిత్స ఎలా ఉంటుంది? కంజంక్టివైటిస్ ట్రీట్మెంటు నేను చెప్పినాను, కొంతమందికి ఏ ట్రీట్మెంట్ లేకుండానే సెల్ఫ్ లిమిటింగ్గా వారంలో రికవర్ అయిపోతుంటారు. బట్ ఇది ఈ సివియరిటీ, ఈ వాపు అది తగ్గిపోవాలా లేదు, సెకండరీ ప్రమాదకరాలు రాకుండా. ఇంకొక ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కంజంక్టివైటిస్, ఎక్కువ రోజులు కంజంక్టివైటిస్ ఉంటే దాని కింద ఉండే గ్లాండ్ దెబ్బతినేసి డ్రై అయి వస్తుంది. ఇలాంటివన్నీ రాకుండా నివారించేదానికి ఏం చేస్తామంటే యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడుతుంటాం. సో ఫస్ట్ ఈజ్ యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే ఆ కోర్స్, ఇప్పుడు కంజంక్టివైటిస్ ఉన్నవాళ్ళు సరే డాక్టర్ గారు మీరు ఇచ్చిన డ్రాప్స్తో నెక్స్ట్ డేనే తగ్గిపోయింది, థర్డ్ డేనే తగ్గిపోయింది అంటుంటారు. సో యాంటీబయాటిక్ డ్రాప్స్ ముఖ్యము. ఇంకా వాళ్లకు కంఫర్ట్ వచ్చేదానికి లూబ్రికెంట్ డ్రాప్స్. ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏమంటే థరో వాషింగ్ ఆఫ్ ది ఐస్. ఐస్ బాగా కడుక్కుంటూ ఉంటే త్వరగా రికవరీ వస్తుంది. సో కాబట్టి క్లీనింగ్, యాంటీబయాటిక్స్, లూబ్రికెంట్స్ రేర్గానే మనము పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం. కండ్ల కలకను నివారించుకోవచ్చా? ఈ కంజంక్టివైటిస్ వచ్చిన మనిషి మన ఇంట్లో ఉండొచ్చు, మన ఆఫీస్లో ఉండొచ్చు, మన స్కూల్లో ఉండొచ్చు. సో కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వస్తుంది.
కాబట్టి ప్రివెన్షన్ ఏమి అంటే ఎవరైనా కంజంక్టివైటిస్ వాళ్ళు ఉన్న వాళ్ళతో దూరంగా ఉండడము, వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడకుండా ఉండడము జరుగుతుంటూ ఉండాలి. తర్వాత ఏమంటే బై ఎనీ ఛాన్స్ మనం టచ్ చేసినా కూడా థరోగా హ్యాండ్ వాష్ చేసుకుంటాము. దాన్ని మనము ఆ హ్యాండ్తోనే కళ్ళు నలుపుకోవడం కానీ రుద్దుకోవడం కానీ చేయకుండా ఉంటే ఒకరి నుంచి ఒకరికి ఈ కంజంక్టివైటిస్ రాకుండా ఉంటుంది. కండ్ల కలక అనేది పెద్ద సమస్య కాకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. కళ్ళు మండుతూ దురదలు పెడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. చుక్కల మందులతోనే కండ్ల కలక చాలా వరకు తగ్గిపోతుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టోర్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. అవిసె గింజల్ని తరచుగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. అవిసె గింజల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలోని కొలెస్ట్రాల్ని చక్కగా అదుపులో ఉంచుతాయి, రక్తం గడ్డకట్టే సమస్యని తగ్గిస్తాయి.